గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీలపై కొరడా ఝుళిపించారు. నగరంలో 85 హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీలలో తనిఖీలు చేశామని జిపిటి ఫుడ్ సేఫ్టీ అధికారి విజయ్ తెలిపారు. పలు పేరున్న రెస్టారెంట్స్ హోటల్స్ లో నాణ్యతా లోపం కనిపించిందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే దాడులు నిర్వహించామంటున్న జిపిటి ఫుడ్ సేఫ్టీ అధికారి విజయ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దడ పుట్టిస్తున్నారు. ఎక్కడైనా ఆహారం కల్తీ ఉన్న వెంటనే వాళ్ళకి సమాచారం అందుతుంది, వెంటనే అక్కడ వెళ్ళి రైడ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్న పరిస్థితులు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, సో ఏ విధంగా ఉంది, సో ప్రజలకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తారు? డిప్యూటీ ఫుడ్ సేఫ్టీ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా గత కొన్ని రోజులుగా మీరు రైడ్స్ చేస్తున్నారు, సో ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ రెస్టారెంట్స్ మీద రైడ్ చేశారు? సుమారు 82-83 వరకు రైడ్ చేసినట్టుగా సమాచారం ఉంది. వాటిల్లో మెయిన్గా హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ బేకరీస్ కూడా ఉన్నాయి. పేరు పొందిన రెస్టారెంట్లు, పేరు పొందిన పబ్స్, పేరు పొందిన హోటల్స్ మీద ప్రత్యేకంగా రైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా ఇది ఈ మొత్తానికి మా కమిషనర్ గారు ఆర్వి కర్నల్ గారి సారథ్యంలో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్న ముగ్గురు ఇన్స్పెక్టర్ పేరు, ఈ ముగ్గురు ఇన్స్పెక్టర్లు మా సార్ చెప్పిన తర్వాత సీక్రెసీగా వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్ 7 o'clock ఓన్లీ దే విల్ గివ్ డీటెయిల్స్ టు ద ప్రెస్. డైలీ మనం ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి లోపాలు ఉన్నా కానీ ప్రత్యేకంగా ప్రతి చిన్న లోపాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే పరిగణనలోకి తీసుకుని వాటిని ప్రజలకి మంచి ఆహారం అందించాలన్న ఏకైక ఉద్దేశంతో మా ఆర్వి కర్ణన్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. రైట్, ప్రధానంగా ఇప్పుడు టాస్క్ ఫోర్స్, మీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అంటేనే అందరూ రెస్టారెంట్లో వాళ్ళందరూ దడబుడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా వరకు పేరు మోసిన మీరు అన్నట్టు పెద్ద పెద్ద రెస్టారెంట్లు మీరు నిన్న రైడ్ చేయడం జరిగింది. సో బిర్యానీ ఆర్డర్ చేసుకుంటారు, పిజ్జా తింటున్నారు, సో చికెన్ తింటున్నారు, సో ఎట్లా ఏ అంశాలు మీరు గమనించారు ఇందులో? అంటే యాక్చువల్గా రిఫ్రిజిరేటర్లో ఎలా ఉన్నాయి, అసలు పెట్టినవి ఇంతకాలం నుంచి రిఫ్రిజిరేటర్లో పెడుతున్నారు, అది పెట్టే అవకాశం, పెట్టడానికి పర్మిషన్ ఉందా, అది ఏ సెంటిగ్రేడ్లో పెడుతున్నారు అనేది కూడా పరిగణలో తీసుకుంటున్నాం. తర్వాత వెజిటేరియన్ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ సపరేట్గా ఉన్నారా, ఒకటే ఫ్రిడ్జ్లో పెడుతున్నారా, వాటి మీద మూతలు పెడుతున్నారా, మూతలు పెట్టిన తర్వాత లేబుల్స్ వాటి మీద డిక్లేర్ చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రధానంగా పరిశీలనలో తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి కనుక కిచెన్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఆ కిచెన్ లోపల హైజీనిక్ కండిషన్ టు శానిటరీ కండిషన్ ఎలా ఉన్నాయి, ఆ డబ్బాల మీద మూతలు, చెత్త డబ్బాల మీద మూతలు పెట్టినారా లేదా, ఏదైతే కటింగ్ చేస్తున్నారో ఆ నైఫ్స్ తుప్పుబట్టినాయా, మంచి నైఫ్స్ చేస్తున్నారా, ఏదైతే ఆ ప్రాంతంలో కటింగ్ చేసేటప్పుడు వాడే ప్లాస్టిక్ కానీ ఆ బోర్డ్స్ని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఏ మాత్రం తేడా ఉన్నా కానీ ఇట్ ఈస్ అ డీవియేషన్ ఆఫ్ రెఫరెన్సెస్ యాక్ట్. రైట్, మీరు అన్నారు కిచెన్ వెతుకుతాను, కిచెన్లో బొద్దింకలు కావచ్చు, పురుగులు కావచ్చు, చీమలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, తిరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి, సో అట్లేమన్నా మీరు గుర్తించారా? యాక్చువల్గా ఏం జరుగుతుందంటే స్టోర్స్ ఉంటాయి వాళ్ళకి ఒక స్టోర్ రూమ్ అనేది ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ కూడా వాళ్ళు ఏం చేయాలంటే భూమికి సుమారు అట్లీస్ట్ 1 feet హైట్లో కనుక వాళ్ళు కనుక స్టోరేజ్ పెట్టుకుంటే ఎటువంటి క్రిమికీటకాలు కానీ వచ్చి అందులోకి చేరే అవకాశం ఉండదు. కానీ మెష్ ఉంటుంది, ఖచ్చితంగా మెష్ ఉంటుంది. అండర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్లో ప్రతి స్టోరు ఎఫ్ఎస్ఎస్ఏ పరిధిలోనే ఉండాలి. రైట్, సో మొత్తానికైతే ఆహార కల్తీలో చాలా జాగ్రత్త వహించి తినాల్సి ఉంటుంది. ఇటు రెస్టారెంట్స్, హోటల్స్, పేరు మోసిన పెద్ద పెద్ద బడా హోటల్స్ రెస్టారెంట్స్లో పూర్తిగా కలుషిత ఆహారం లభ్యమవుతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి వాళ్ళ జోబులకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సో వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు, తెలంగాణ టాస్క్ ఫోర్స్ చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ భరతం పడతామని ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ప్రొఫెసర్ నారాతో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.